ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, మీరు ఈ విధంగా గనక చేస్తున్నారా అయితే డబ్బుకి కొరత అనేది ఏర్పడుతుంది, ఆర్థిక నష్టము అనేటువంటిది కలుగుతుంది. దానికి ఏమిటయ్యా అనంటే, కొంతమంది గడప దగ్గర కూర్చుంటారు, అంటే గడప యువతల ఒకడు కూర్చుంటారు, గడప అవతల వచ్చినటువంటి వాడు ఎవరో కూర్చుంటారు. అలా కూర్చొని కూడా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. సహజంగా గమనిస్తూనే ఉంటాము, ఇలా మేము ఎవ్వరం చేయము అని అనుకోవటానికి లేనేలేదు. నేనే వాస్తవంగా గమనించిన వాళ్ళు ఉన్నారు, చాలామంది నేను గమనించాను. గడప లోపల వైపు ఒకళ్ళు ఉంటారు, గడప అవతల ఒకడు కూర్చొని ఉంటారు, ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. చాలా చాలా తప్పు. అలా కూర్చోటం వలన ధన నష్టము అనేది ఏర్పడుతుంది, ఆర్థిక కొరత అనేది ఉంటుంది. ఎందుకంటే అలా కూర్చుంటే లక్ష్మీదేవి లోపలికి రాదు, బయట నుంచి బయట వెళ్ళిపోతుంది, ఇది యథార్థం. అలాగే నట్టింట్లో తల దువ్వుకుంటూ కూర్చుంటారు కొద్దిమంది, చాలా చాలా తప్పు, చాలా అంటే చాలా తప్పు నాన్న ఇలా చేయటము అనేటువంటిది. ఇది ఇంతకు మునుపు కూడా నేను చాలాసార్లు చెప్పాను. నాకు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిసిన వాళ్ళు చెప్పారు, అమ్మగారు అలాంటి చిన్న చిన్నవి మాకు చెప్పండి అమ్మ, మాకు బాగా బ్రెయిన్లో గుర్తుండిపోతున్నాయి అవి. మేము చాలా వరకు మేము మారాము, మారిన తర్వాత చాలా చాలా బాగుంది, మంచి రిజల్ట్స్ పొందామని కూడా ఎక్కువ మంది తెలియచేస్తున్నారు నాన్న, మీకోసమే తెలియచేస్తున్నా. అలాగే కొన్ని సందర్భాల్లో ఏదో కారణం చేత మిర్రర్ అంటే మనం చూసుకునేటువంటి అద్దం పగిలిపోయి ఉంటుంది, పైన మూల ఎక్కడో కదా, కొంచెమే కదా, నా ఫేస్ అయితే బాగా కనబడుతుంది, ఎందుకులే బయటపడేయటం అనుకుంటారు. వాస్తవంగా అలా ఉంచద్దు నాన్న, బయట పడేయండి, ఏం పర్వాలేదు, డస్ట్బిన్లో పడేసి మరొకటి కొనుక్కోండి. పగిలిన అద్దము అనేటువంటిది దయచేసి ఉండనే ఉండద్దు. అలాగే అందరూ చూసేటట్టు కూడా డబ్బులు లెక్క పెట్టకండి, ముందుగా లెక్కించుకొని బయటకు వచ్చి ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వండి. ఇలాంటి చిన్న చిన్న వినాన చెప్తూ ఉంటాను, అది కొంచెం మీరు మెయింటైన్ చేయండి చాలు, డెఫినెట్గా ధనప్రాప్తి, ధనయోగము అనేటువంటిది కలుగుతుంది. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీత శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.